हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल वीडियो में डिस्कस टॉपिक जनरल टॉपिक अदे एपी पॉलिसी 2023 रिलेटेड चाल मंदिकि ओक माइंड लो ओक थॉट एंटे पॉलिटेक्निक अनेदी कष्टंगा उंटदी अनि चाल मंदिकि अयिते तेलुसु। मरि एंदुकु कष्टंगा उंटदी अन्नदी रीजन अयिते चाल मंदिकि अयिते तेलियदु। ना वरकु ई रीजन एंटी नेनु अनुकुंटुन्नानु अन्नदी नेनु मीकु वीडियोलो अयिते क्लियर गा एक्सप्लेन चेस्तानु। मीकु ओक क्लारिटी अनेदी वच्चे अवकाशालु अयिते उंटायि काबट्टि वीडियो अनेदी इंट्रेस्टिंग गा यूजफुल गा उंटदी। पूर्तिगा चूडडानिकि अयिते ट्रै चेयंडि। ओक टॉपिक अयिते स्टार्ट चेसे ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్త్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు రీసెంట్గా పాలిటెక్నిక్ అండ్ ఇంటర్ కంపారిజన్లో చెప్పింది కూడా, పాలిటెక్నిక్ అనేది ఇంటర్తో పోలిస్తే డెఫినెట్గా కష్టంగానే ఉంటుందని అయితే చెప్పాం. బట్ ఇక్కడ ఇన్ రియాలిటీ అనేది మనం గమనించాల్సి ఉంటుంది. బేసికల్గా సైకాలజీ పరంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ కూడా ఒకే విధంగా ఫీల్ అయితే అవ్వరు. కొద్దీ మ్యాక్సిమం ఏదైతే ఎక్కువ ఫీల్ అవుతారో దాన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది దీన్ని కష్టంగా అంటారు, కాబట్టి మనం కష్టంగా అయితే చెప్పాం. మరి కష్టంగా ఎందుకు అనుకుంటారు, అసలు అలా అనుకోవడానికి రీజన్ ఏంటి అన్నది మనము ఇప్పుడు క్లియర్గా అయితే చూడడానికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించండి, టెన్త్ తర్వాత మనకి ఇంటర్ ఉంది, పాలిటెక్నిక్ ఉంది. ఇంటర్లో మనకు నార్మల్ సబ్జెక్ట్స్ అనేవి వస్తాయి, పాలిటెక్నిక్లో మనకు కొన్ని టెక్నికల్ సబ్జెక్ట్స్ అయితే వస్తాయి. ఇక్కడంతా ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ కాకపోతే ప్రాబ్లం అంతా ఏంటంటే, మనకు ఇంటర్లో ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏ విధంగా అయితే ఉంటుందో, పాలిటెక్నిక్లో ఆ విధంగా అయితే ఉండదు. ఇక్కడే మెయిన్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. అదేంటంటే, మనకు పాలిటెక్నిక్ ఎలా ఉంటుంది అంటే సిమిలర్ టు మనకు బీటెక్ మాదిరిగే ఉంటుంది. ఇక్కడ బీటెక్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే 4 ఇయర్స్ సమ్మర్ హాలిడేస్ ఉన్నట్టే మనకు 4 ఇయర్స్ వరకు సబ్జెక్ట్స్ మనకు ఎగ్జామ్స్ సెమీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడన్నా పాస్ కావచ్చు, అలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి చాలామంది అయితే అనుకుంటారు. సేమ్ ఇదే విధంగా పాలిటెక్నిక్లో ఉంటుంది. ఇంటర్లో ఎంత స్ట్రిక్ట్గా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేసి, ఎంత స్ట్రిక్ట్గా వీకెండ్స్ పెట్టి, ఎంత స్ట్రిక్ట్గా స్టడీ అవర్స్ ఉంటాయో దానికి డెడ్ ఆపోజిట్లో మనకు యొక్క పాలిటెక్నిక్లు అయితే ఉంటాయి. అన్ని కాలేజెస్లో ఇలా ఉంటాయని నేను చెప్పట్లేదు. గవర్నమెంట్ కాలేజెస్లో కావచ్చు, కొన్ని చిన్న చిన్న ప్రైవేట్ కాలేజెస్లో ఈ విధంగా అయితే ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ పాలిటెక్నిక్లో ఎలా ఉంటుంది అంటే, జస్ట్ సింపుల్ మీరు కాలేజ్కి వెళ్తారు, ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తారు. ఎందుకంటే కొన్ని కాలేజెస్లో మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ ఉంటాయి. కాబట్టి మీరు వెళ్తారు, వచ్చేస్తారు. మిమ్మల్ని అడిగారా, మిమ్మల్ని మీరు నోట్స్ రాసారా, మీరు కంప్లీట్గా చదివారా, మీకు మీ యొక్క అసైన్మెంట్స్ పెట్టడం లేదంటే మనకు వీకెండ్స్ పెట్టడం ఇలాంటివి ఏవి కూడా ఉండవు. జస్ట్ మీకు ఫైనల్లీ పడేది ఏంటి అంటే మిడ్ ఎగ్జామ్ అనేది రాస్తారు. ఆ మిడ్ ఎగ్జామ్ కూడా చాలామంది అయితే లైట్గా తీసుకుంటారు. దాంతోపాటు ఏదైతే మనకు సెమీ ఎగ్జామ్ వస్తుందో దాన్ని కూడా చాలా వరకు అయితే లైట్గా తీసుకుంటారు. అక్కడ మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అంటే ఆ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఫ్రీనెస్ అనేది మీకు చాలా ఇస్తుంది. అంటే కూర్చోబెట్టి చదివించడం అలా అయితే ఏమి ఉండదు. అక్కడే మీకు కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే టెన్త్ తర్వాత మనము కంప్లీట్గా అలాంటి లైఫ్కి అలవాటు పడుతున్నామంటే డెఫినెట్గా అక్కడ మనకు ఎడ్యుకేషన్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిస్తాం. అక్కడ మీకు ప్రాబ్లం అనేది అవుతుంది. అలా ప్రాబ్లం అయ్యి మీరు సబ్జెక్ట్ సరిగ్గా చదవక సెమీ ఎగ్జామ్ అనేది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్స్ మీరు కనుక ఫెయిల్ అయ్యారంటే అగైన్ అవి పాస్ అవ్వడం అనేది డెఫినెట్గా కొంచెం కష్టమయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఆ విధంగా మనకు పాలిటెక్నిక్ అనేది చాలామంది అయితే కష్టంగా అని చెప్తారు. బట్ నిజానికి మీరు క్లారిటీగా గమనించినట్టయితే పాలిటెక్నిక్లో ఆ యొక్క ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందో అది చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ 5 యూనిట్స్ ఉంటాయి, యూనిట్కి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఈజీగా మీరు ఒక క్వశ్చన్ రాస్తే చాలు, ఇంకా అయిపోతుంది. అట్లా 5 యూనిట్స్ ఉంటాయి, 5 క్వశ్చన్స్ రాస్తే చాలు, ఇక 2 మార్క్స్ అయితే కొన్ని అయితే ఉంటాయి. అంతకు మించి పెద్దగా ఏమైతే ఉండదు. కానీ మీరు ఏదైతే ఎడ్యుకేషన్ కల్లా కాలేజీలో వెళ్ళి జాయిన్ అవుతారో అక్కడ ఏదైతే ఫ్రీనెస్ చాలా ఉంటుంది. అంటే మిమ్మల్ని ఎవరు పట్టుకోవడం కానీ ఇలాంటివి ఏవి కూడా ఉండవు. మీరు వచ్చారా లేదా అన్నది కూడా మ్యాక్సిమం కొంతవరకు అని అయితే అనవసరం. అక్కడ జస్ట్ మీరు వెళ్తారు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు, అట్లా మనకు ఎంజాయ్ లైఫ్ అనేది అక్కడ ఉంటుంది. అలా ఉండడం ద్వారా ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అనేది మీకు పడతాయి. వన్స్ ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్స్ పడ్డాయంటే మాత్రం ఇంకా అవి అలానే కంటిన్యూ అయితే అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో పడ్డాయి కదా, ఇంకా 2 ఇయర్స్ టైం ఉందిలే, నెక్స్ట్ ఇయర్ రాసుకుందాం, నెక్స్ట్ సెమ్లో రాసుకుందాం అని మీరు అయితే ముందుకెళ్తారు. అట్లా వెళ్తూ వెళ్తూ ఓవరాల్గా వెంటనే 3rd ఇయర్ వచ్చేస్తుంది. అప్పుడు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు అట్లీస్ట్ ఒక 10 ఆర్ 5 బ్యాక్లాగ్స్ అయితే ఉంటాయి. ఇక మీరు చదవలేక డిస్కంటిన్యూ అవడమో లేదు ఏదో ఒకటి చేయడమో జరుగుతుంది. ఆ విధంగా బేస్ చేసుకొని పాలిటెక్నిక్ అనేది కష్టంగా ఉందని చెప్పి చాలామంది అయితే మైండ్లో అయితే అనుకుంటారు. బట్ రియాలిటీ గమనించండి, మీరు ఈ యొక్క ఎంజాయ్మెంట్స్ని కొంచెం తగ్గించుకున్నారంటే పాలిటెక్నిక్ కూడా ఈజీగానే ఉంటుంది. అందులోనూ ఫస్ట్ ఇయర్ ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి జనరల్ సబ్జెక్ట్సే, జస్ట్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లాంటివే వస్తాయి. అవి మీరు ఎప్పుడైతే సెకండ్ ఇయర్కి వెళ్తారో ఇంకా అలాంటి సబ్జెక్ట్స్ మీకు టచ్ ఎక్కడా కావు. జస్ట్ మీరు ఓన్లీ ప్రాక్టికల్గా అప్లికేషన్ సైడే మీరు తీసుకున్న సబ్జెక్ట్స్ కోర్ రిలేటెడ్
సెపరేట్గా వెళ్తారు కాబట్టి ఇవన్నీ ఇంకా కంప్లీట్గా మర్చిపోతారు. ఇంకా అగైన్ ఇవి చెప్పడానికి ఎవ్వరూ కూడా ఉండరు. అలాంటి టైంలో ఇంకా అవి మీరు చదివినా కూడా అగైన్ పాస్ అవడం అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి అందుకని సబ్జెక్ట్స్ అనేది మిగిలిపోతాయి. కాబట్టి ఇన్ రియాలిటీ గమనించినట్టయితే పాలిటెక్నిక్ కూడా ఈజీగానే ఉంటుంది, బట్ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్, అక్కడ మీరు చేసే ఎంజాయ్మెంట్ మీరు సేమ్ బీటెక్ లాగే ఉంటుంది కాబట్టి చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకున్నప్పుడు మీరు యొక్క సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి ఫెయిల్ అవ్వడం అయితే జరుగుతుంది. అది అలా ఫెయిల్ అవ్వడం ద్వారా మీకు కష్టంగా పాలిటెక్నిక్ అనేది అనిపించడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి కొంచెం ఎంజాయ్మెంట్ తగ్గించుకొని పాలిటెక్నిక్లో సైడ్ కూడా మీరు ముందుకు వెళ్ళారంటే మాత్రం డెఫినెట్గా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందని నేనైతే బిలీవ్ చేస్తున్నా. కాబట్టి ఇది మెయిన్ ఇన్ రియాలిటీ అనమాట. మీరు కొంచెం ఎంజాయ్మెంట్స్ అయితే తగ్గించుకోవాల్సి ఉంటుంది పాలిటెక్నిక్ సైడ్ వచ్చే వాళ్ళు, లేదంటే మాత్రం కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. పాలిటెక్నిక్ అనేది మీకు డెఫినెట్గా కష్టంగా అనిపిస్తుంది, అది మైండ్లో అయితే పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.